తెలంగాణ రాష్ట్ర సాధనకై అలుపెరగని పోరాటం చేసి చావు నోట్లో తలబట్టి జయించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి ఈ పాలమూరు జిల్లాను, ఈ మహబూబ్నగర్ జిల్లాను బతుకుదెరువు చూపించి వలసలు లేకుండా చేసి అట్టడుగు వర్గాలకు, రైతులకు, దళితులకు, మైనారిటీలకు, అన్ని వర్గాల వాళ్లకు, సంబంధ వర్గాల వాళ్లకు అన్ని రకాలుగా లాభం చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిపి తలెత్తుకొని తిరిగేటట్లు చేసి 10 సంవత్సరాలు అధికారంలో చేసిన తర్వాత 10 సంవత్సరాల్లో 200 పెన్షన్లు 2000 చేస్తే 50 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు 50 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు 50 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు చేసి 2000 చేస్తే మా అమాయక ప్రజలు, అమాయక మహబూబ్నగర్ ప్రజలు, తెలంగాణ ప్రజలు అయ్యా 2000 చేస్తున్నాడు, నిజంగా చేస్తాడో ఏమో, రైతు బంధు 10,000 ఇస్తే 14 చేస్తాడు నిజమనేమో, పిట్టలారా పెళ్లిళ్ళు వాయిదా వేసుకోండి, నవంబర్ లో పెళ్లిళ్ళు చేస్తాం కానీ డిసెంబర్ వేసుకోండి, తలం బజారు ఇస్తా, తలం బజారు ఇస్తా అంటే పేదవాళ్ళు, పేద జీవులు నిజంగా తులం బంగారం వస్తుందని వాయిదా వేసుకొని ఇలా ఓట్లేసిండ్రు. తులం బంగారం వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? 6,000 పెన్షన్ వచ్చిందా? 4,000 పెన్షన్ వచ్చిందా? అత్తకొక్కరికేనా? కోడలు గుడిస్తా, బిడ్డ గుడిస్తా, వచ్చిందా? అత్తకు అక్క వచ్చిందా? అవ్వ వచ్చిందా? మామ వచ్చిందా? నాయన వచ్చిందా? తులం బంగారం లేదు, ఉన్న ఊసిపోయింది. 2000 లేదు, అది ఊసిపోయింది. అత్తకు లేదు, కొనం లేదు. కొన నాలుగేకు మందు పెడితే ఉన్న నాలుగ పుడుక్కున ఊసిపడ్డట్లు మొత్తం కథమైపోయింది. ఇలా మహబూబ్నగర్ జిల్లాలో ఇట్లా ఉండేనా గడియారం చేస్తా, ఇట్లా ఉండేనా కేసీఆర్ పార్కు, ఇట్లా ఉండేనా బతుకుదెరువు? 14 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తే కేసీఆర్ గారు ఇంటి ముందు నిలబెట్టి రోజు నీళ్ళు వచ్చి చేస్తే ఇలా మళ్ళీ ఎల్లా గంగోడి వేసిన కానీ మళ్ళా 14 రోజులు మళ్ళా పది జై కేసీఆర్ వద్దు, జై కేసీఆర్, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై కేసీఆర్. ఇలా మళ్ళా 14 రోజులకు వచ్చే నీళ్ళు రోజు వస్తే ఇవాళ మళ్ళీ ఏమైంది? వారానికి ఒకసారి నీళ్ళు, కరెంటు లేదు, ఇవాళ ఇచ్చిపోయింది. జై కేసీఆర్ చేతులు ఎత్తి ఒకసారి జై కేసీఆర్. అన్నలారా, మన జిల్లాను సస్యశాలం చేసేటట్టు మన దేవుడు కేసీఆర్ గారికి దండం పెట్టు. వద్దు రామాయణ, ఇప్పుడు పెద్దలు వద్దు రామాయణ. తెలంగాణ సాధకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు, మన జీవితాలను మార్చేసిన నాయకుడు, అన్ని వర్గాలను మార్చేసిన నాయకుడు, 14 సంవత్సరాలు కర్ఫ్యూ లేకుండా చేసిన నాయకుడు మాట్లాడాల్సిందే కొడుతా ఉన్నా. జై తెలంగాణ.